हेलो हाय फ्रेंड्स माय फैमिली फ्रेंड्स इंस्टाग्राम लो चाला ट्रेंडिंग लो उंदी ई रोजु नेनु एक्कुव रील्स लो वीडियो चूसिनप्पुडु इदे वीडियो एक्कुव वच्चिंदी मीकु स्क्रीन मीद राइट साइड चूपिस्तुन्ना चूडंडी इदे वीडियो ओके चाला मंदी रिक्वेस्ट कूडा चेशारु ओक नालुगु फोटोस लो चाला बागा अयिते उंटदी वीडियो अनेदी चाला सिंपल गा मीरु चूडंडी नच्चिते लाइक चेसि सपोर्ट चेयंडी ఫ్రెండ్స్ ఇంకోసారి చూడండి స్క్రీన్ మీద మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నేను టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను ఓకే చాలా ట్రెండింగ్లో ఉంది ఎందుకంటే ఈరోజు నేను మొత్తం ఇదే ఈ వీడియో ఎక్కువ చూసిన అనుకుంటా ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో తర్వాత వీళ్ళు ఇంకోటి మన సబ్స్క్రైబర్ కూడా చాలామంది అక్కడ సెండ్ చేస్తూనే ఉన్నారు చాలా ట్రెండింగ్లో ఉంది చేయండి అని చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు వీడియో కాకుండా మీ ఫోటోతోటి కూడా ట్రై చేయొచ్చు కాబట్టి సింపుల్గా ఉంటుంది ఎండ్ ఒకదే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను చెప్పాను కదా ఈ వీడియో మీరు కావాలంటే విఎన్ యాప్లో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో పెట్టింది విఎన్ యాప్ వీడియో ఎడిటింగ్ అది కానీ మనం మీకు తెలుసు కదా మనం ఎక్కువైతే మనం అలర్ట్ మోషన్లో చేస్తాం విఎన్ యాప్లో చాలా సింపుల్గా ఉంటుంది ఇంకోటి అలర్ట్ మోషన్ అలవాటు అయింది కాబట్టి చాలా ఈజీగా ఉంటుందని ఇందులో చెప్తాను మీరు విఎన్ యాప్లో చేసుకున్నా లేకపోతే కైన్ మాస్టర్లో చేసుకున్నా ఏ దాంట్లో చేసుకున్నా వచ్చేస్తుంది నేను ఆల్రెడీ కైన్ మాస్టర్ ప్రిషర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి కావాలంటే ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో నేను ఫస్టే చెప్తాను కింద ప్లస్ కానీ ఇక్కడ మనకు రేషియోలో మాత్రం 9:16 రేషియో ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియోకి నేనైతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను ఆ వీడియో ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో మన సబ్స్క్రైబర్ పంపించిన వీడియోని నేను కొంచెం ఈ వీడియో అయితే ఉంటుంది ఇదే వీడియోని నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఒరిజినల్ వీడియో నాకు దొరకలేదు అంటే ఈ బాయ్ ఏదైతే బ్యాక్ నుంచి పడిపోతారో ఈ ఒరిజినల్ వీడియో ఎవరి దగ్గర ఉంటే నాకు ఒక మెసేజ్ చేయండి ఓకే మెసేజ్ చేస్తే నేను ఒరిజినల్ వీడియో డౌన్లోడ్ చేసుకుని హెచ్డీలుగా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను ఇది కూడా బాగుంది ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అయితే ఇలాగైతే ఉంది కాబట్టి ఈ వీడియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియో అయితే మనం ఎక్స్ట్రాక్ అయితే చేద్దాం 3 డాట్స్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి సారీ ఈ వీడియో కాదు ఓకే ఇప్పుడు ఇది ఉంది పైన 3 డాట్స్ మనం క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ ఐడియో అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే మనకు ఐడియో అనేది మనకు కిందికి వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడియో మాత్రమే ఉంటుంది ఈ వీడియోని మీరు ఒకటి చెయ్యండి ఇక్కడ మనం ప్లే చేద్దాం కొంచెం ఇలాగైతే స్క్రోల్ చేయండి ఫింగర్ తోటి స్క్రోల్ చేసిన తర్వాత ఈ బాయ్ ఎక్కడైతే పడిపోతుందో అంటే వేరే బాయ్ ఫోటో ఏదైతే వస్తుందో ఆ బాయ్ ఫోటోని మాత్రమే మనం రిమూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ కొంచెం జరుపుతాం కొంచెం జరపండి ఇక్కడ మనకు బాయ్ ఫోటో ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అక్కడ వచ్చి ఒక బీట్ మార్క్ పెట్టుకోండి ఇక్కడ చూడండి టైమింగ్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ కట్ ఆప్షన్ ఉంటుంది సెంటర్లో దాన్ని కట్ చేసుకోండి కొంచెం స్క్రోల్ చేయండి కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ పడిపోతున్నది ఇంకోటి వస్తుంది ఓకే అంటే ఆ పోయగానే మనకు ఇంకో బాయ్ వచ్చినప్పుడు ఇక్కడ పెట్టి మళ్ళీ బీట్ మార్క్ పెట్టండి మళ్ళీ బీట్ మార్క్ పెట్టి మళ్ళీ కొంచెం స్క్రోల్ చేద్దాం మళ్ళీ పడిపోయే టైంకి వేరే ఫోటో ఏదైతే వస్తుందో బాయ్ ఫోటో ఓకే ఆ బాయ్ ఫోటో దగ్గర కొంచెం ఆ బాయ్ ఫోటో రాకుండా ఓన్లీ పడిపోతున్న ఫోటో మాత్రమే వచ్చి వీడియో మళ్ళీ కట్ చేసుకోండి ఇలా మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి బీట్ మార్క్ మాత్రం పెట్టుకోండి ఎందుకంటే మీకు తర్వాత ఫోటో యాడ్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేస్తున్నా ఇక్కడ మళ్ళీ పడిపోతున్న టైంలో ఇక్కడ కట్ చేస్తున్నా ఓకే మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ పెట్టాను మళ్ళీ కొంచెం స్క్రోల్ చేశాను మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో వస్తుంది ఇక్కడ ఇంకో ఫోటో దగ్గర వచ్చి కట్ చేసి మళ్ళీ కట్ చేశాను మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ మనకు లాస్ట్ ఫోటో ఇంకోసారి వస్తుంది ఒక్క నిమిషం ఇక్కడ వస్తుంది ఒక్క ఇక్కడ పడిపోతున్నాడు మళ్ళీ ఓకే పర్ఫెక్ట్ ఓకేనా ఎన్ని పార్ట్లుగా అయిందో చూపిస్తాను మీకు 1 పార్ట్ 2 పార్ట్ అండ్ 3 పార్ట్ 4 పార్ట్ మినిమం 4 ఫోటోస్ ఆ 4 ఫోటోస్ ఇప్పుడు ఏదైతే మనకు బాయ్ ఫోటో ఉన్న వీడియో ఉందో దాన్ని డిలీట్ చేద్దాం ఓకే లాంగ్ ఫోటోని డిలీట్ చేసేయండి ఆ చిన్న క్లిప్ మాత్రమే ఉంచి మిగతావి డిలీట్ చేసేయండి ఓకేనా గుర్తుపెట్టుకోండి చిన్న క్లిప్ మాత్రమే ఉంచి మిగతా ఫోటోని డిలీట్ చేసేయండి ఇప్పుడు చూడండి ఈ క్లిప్ ఏదైతే డిలీట్ చేసామో అక్కడ మనం ఫోటో యాడ్ చేసుకోవాలి కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే యాటిట్యూడ్ బాయ్ ఫోటో యూజ్ చేశాను ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేశాను రెడ్ లైన్ దగ్గర వచ్చి కట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా మళ్ళీ ఆ క్లిప్స్ మధ్యలో ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చి
ఇంకో క్లిప్ యాడ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకుందాం, మళ్ళీ క్లిప్స్ వస్తుంది ఇలా. ఓకేనా? చాలా సింపుల్ మెథడ్ ఇది, మీరు ఎవరు చేసినా ఇదే మెథడ్ ఉంటుంది. లాస్ట్లో కొంచెం చిన్న క్లిప్ అయితే యాడ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఓకే, నాలుగు క్లిప్స్ అయితే యాడ్ చేశాను, నాలుగు ఫొటోస్ యూస్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, నాలుగు ఫొటోస్ యాడ్ చేశాం. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. బ్యాక్ వద్దాం, సేకే పెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, ఇక్కడ చూడండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి, బీట్ మార్క్ అంటే మీరు ఏదైతే ఫోటో యాడ్ చేశారో దాని ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ మనకు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన సర్చ్ బార్లో విగ్నెట్ అని యాడ్ చేయండి. విగ్నెట్ యాడ్ చేసిన తర్వాత విగ్నెట్ వచ్చేస్తుంది, దాన్ని ఓపెన్ చేసి ఫెదర్ ఉంది కదా, ఫెదర్ని కొంచెం పెంచుకోండి. పెంచిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ కాపీ చేసి మళ్ళీ మిగతా త్రీ ఫొటోస్కి అప్లై చేయండి. ఆ విగ్నెట్ వస్తుంది. ఆ విగ్నెట్ అనేది మీరు ఆ వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ విగ్నెట్ కాపీ చేసి ఏదైతే వీడియో క్లిప్ ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లుక్ అయితే ఇస్తుంది వీడియోకి కూడా. ఓకేనా? చూడండి, వీడియో కూడా యాడ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాక్ వద్దాం. సేకే పెట్ ఓపెన్ చేసుకుంటే కలర్ గ్రేడింగ్ చాలా ఇంపార్టెంట్. కలర్ గ్రేడింగ్ ఇందులో పైన ఒక షేప్ ఉంది, దాన్ని వదిలేసి మిగతా కింద నాలుగు దాన్ని కాపీ చేసుకోండి. పైన ప్లస్ కానీ కాపీ, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి చూడండి, చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఓకే, సూపర్ అయితే ఉంటుంది. ఓకే, బెస్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇదే వీడియోని పైన హెచ్డి క్వాలిటీ సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.